వెల్కమ్ టు సుమన్ టీవీ. మానసిక ఒత్తిడి దీనికి వయసుతో సంబంధం లేకుండా పోతుంది. చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా స్ట్రెస్కి గురవుతున్నాం. కొంతమంది ఆ స్ట్రెస్ని అచీవ్ చేసి ముందుకు వెళ్ళిపోతున్నారు, మరికొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు, ప్రాణాలు తీస్తున్నారు కూడా. కానీ ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తూ ఉన్నాము, విజయ్ ఆంటోనీ గారు ఏదైతే మూవీ ఆర్టిస్ట్ ఉన్నారో, ఆయన కుమార్తె అయినటువంటి మీరా ఆంటోనీ సూసైడ్ చేసుకుని తన తనువును చాలించింది. చాలా చిన్న వయసులో, 16 సంవత్సరాల వయసులోనే, అంటే ఇంకా జీవితాన్ని కానీ ప్రపంచాన్ని కానీ చూడని వయసులోనే తనువుని చాలించి తల్లిదండ్రులకి చాలా శోకాన్ని మిగిల్చింది. అసలు దీనికి కారణాలు ఏమై ఉంటాయి? పదే పదే ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుందంటే నిజంగా సిగ్గుచేటు అనుకోవాలి. అంటే లోపం ఎక్కడ జరుగుతోంది, ఎటు నుంచి మనం సవరించుకుంటూ వెళ్ళాలి, మూలాల్ని ఎక్కడ మనం పట్టుకోవాలి, ఈ విషయాల గురించి ఈరోజు నాతో డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు లైఫ్ కోచ్ దీప్తి గారు అండ్ సోషల్ యాక్టివిస్ట్ విశాలి గారు. నమస్తే అండి. నమస్తే. దీప్తి గారు, నిజంగా చాలా బాధించదగ్గ విషయం అండి, 16 సంవత్సరాల పాప ఫ్యాన్కి ఊరేసుకొని అప్పటి వరకు ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగి తన పనులు తను చాలా చక్కగా చేసుకొని, కానీ ఒకేసారి కనిపించకుండా పోవటం అంటే, ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవటం అంటే ఆ తల్లిదండ్రులకి నిజంగా ఎంత బాధ కదా. అసలు ఎంత ధైర్యం కావాలనిపిస్తూ ఉంది నాకైతే. కష్టాలు బాధలు ఆ వయసులో తను ఏం చూసిందో మనకు తెలీదు, బట్ వెళ్ళిపోవటం అనేది ఎలాంటి డెసిషన్ అంటే, ఎందుకు ఇలా అంటే ఇంత తీవ్రస్థాయికి వెళ్ళిపోతున్నారు అంటే మనం ఏమనుకోవాలంటారు? ఒకటి, మానసిక పరిపక్వత అనేది ఏజ్ని బట్టే కాదు మేడం, మనకున్న చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, అలాగే ఒక్క నిమిషంలో మనం బ్యాలెన్స్డ్గా లేని మూమెంట్లో జరిగే యాక్టే సూసైడ్ అనేది. ఎప్పుడైతే మనం ఆ బ్యాలెన్స్ని కానీ ఆ ఆలోచన పరిపక్వతని కానీ కలిగి ఉంటామో, అప్పుడు ఆ థాట్ వచ్చినా కూడా హౌ మెనీ టైమ్స్ ఇండివిజువల్ ఫీల్స్ సూసైడల్, ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో లో ఫీల్ అవ్వడం అనేది చాలా సహజం మేడం, మనకున్న పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టో, లేకపోతే మనం ఎప్పుడూ పేరెంట్స్ కీచులాడుకోవడం చూస్తూను, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి జరుగుతున్నట్టు మనకు జరగటం లేదు, చాలామందికి నార్మల్ లైఫ్ చాలా నార్మల్గా అనిపిస్తుంది. కానీ మీరన్నట్టు మీరాకి లైఫ్ చాలా ఎక్స్ట్రావగెన్జాగా ఉంటుంది, ఎందుకంటే ఒక సెలబ్రిటీ కూతురు కాబట్టి. ఎస్ ఎగ్జాక్ట్లీ. తనకి నార్మల్ విషయాలు చాలా పెద్దవి. తను అనుకున్నట్టు తను బయటికి వెళ్ళలేదు, లేదా నలుగురితో కలిసి ఆడుకోలేదు, తను ఇంకా జీవితం ఏమి చూడలేదు. కానీ అలాంటి పరిస్థితులు తను ఎదుర్కొంటున్నప్పుడు మంచి చెడు విచక్షణ జ్ఞానం తనకి తానుగా పెంపొందించుకోవాలి అని అంటే, తన చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉంది అనేది మనం విశ్లేషించుకోవాలి. తన చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్, మనం మంచైనా చెడైనా చేసే సహవాసాన్ని బట్టి, మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో చూసి దాన్ని బట్టి మన థింకింగ్ ఎలా ఉంటుందో చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. మీరా విషయంలో కూడా ఎదిగి ఎదగని వయసు, తను టీనేజ్లో ఉంది, రైట్, హార్మోనల్ ప్రభావం కూడా చాలా వరకు పిల్లల మీద ఉంటుందండి. ఎందుకంటే మీరన్నట్టు చిన్న చిన్న విషయాలు మనం ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాం, డ్రెస్సింగ్ దగ్గర నుంచి ఆ అమ్మాయి ఎలా నడుస్తుంది, ఎలా చూస్తుంది అనే విషయంలో చాలా జడ్జ్మెంటల్గా ఉంటుంది. ఒక నార్మల్ టీనేజ్ అమ్మాయికి ఒక సెలబ్రిటీ కూతురికి ఉన్న వ్యత్యాసం మీరు చూసుకుంటే, ప్రతి విషయము దే కెన్ ఈదర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చెడ్డ పేరు తీసుకొచ్చే సంఘటనలు కూడా చాలా ఉంటాయి. ఓకే. అప్పుడు వాళ్ళని బ్యాష్ చేసి దాని ఇంపాక్ట్ ఏమైనా పడి ఉండొచ్చు అంటారా మీ ఉద్దేశం? ఖచ్చితంగా మేడం. ఎందుకంటే నార్మల్ లైఫ్ ఎప్పుడైతే ఉంటుందో, ఇప్పుడు మా అమ్మాయి బయటికి వెళ్ళింది అనుకోండి, తను బయటికి వెళ్తుందా లేదా అనేది ఎవరు పట్టించుకోరు, ఫస్ట్ థింగ్. అవును. సెకండ్ థింగ్, ఒక సెలబ్రిటీ కూతురు విషయానికి వచ్చేసరికి ప్రతి వారి కళ్ళు చూపు దృష్టి కూడా వాళ్ళ మీద ఉంటుంది. అండ్ వయసు ఎలాంటిదంటే ఉద్రేకం ఉద్వేగం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు హార్మోనల్ ప్రభావం వల్ల, అండ్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్ ఒక లైఫ్ స్టైల్ వల్ల, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు. చాలా మంది చాలా గ్రౌండెడ్గా ఉంటారు సెలబ్రిటీస్ అయినా కూడా, కానీ అందరికీ ఆ అదృష్టం లేదు. కొంతమంది దానికి బానిస అయిపోతుంటారు, ఆ ఎన్వైరన్మెంట్కి, ఆ హైప్కి, ఆ పార్టీస్కి, ఆ ఒక సోషియో ఫ్యాంటసీ అంటాం కదా మేడం, అదొక డిఫరెంట్ ప్రపంచం, రంగుల ప్రపంచంలో ఉంటుంది, అందులోంచి బయటకు వచ్చి ఒక నార్మల్ లైఫ్ పిల్లలు లీడ్ చేయలేకపోతుంటారు. రైట్. పాప విషయం మనం చూసుకుంటే అంటే తెలిసిన విషయాలు, ఇంకా ఇంట్రాగేషన్ జరుగుతూ ఉండింది, క్లియర్గా ఇది విషయం అనేది తెలియట్లేదు. కానీ సుధాకర్ మన ఆర్టిస్ట్, సీనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆవిడ లాస్ట్ 15 డేస్ నుంచి కూడా విజయ్ గారితో ఒక షూట్లో ఉన్నారట. ఆవిడ నిన్న వెళ్తూ మనకి లైవ్ కాల్లో మన సుమన్ టీవీ మాట్లాడినప్పుడు చెప్తూ ఉన్నారు, విజయ్ గారు చాలా ఎప్పుడు పిల్లల గురించే మాట్లాడుతూ ఉంటారని, కానీ ఫ్యామిలీలో ఏ డిస్టర్బెన్స్ ఉన్నట్టు తనకు అనిపించలేదని,
తర్వాత నిన్న వాళ్ళ నానమ్మ మాట్లాడినప్పుడు చీకటి అంటే ఈ పాపకి భయం అని ఇలాంటి విషయాలు కొన్ని ఆవిడ స్వయంగా తనే ఫోన్లో చెప్పారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు పిల్ల మనసులో అసలు ఏమై ఉండొచ్చు? సో హీరో కూతుర్ని నేను దాన్ని కరెక్ట్గా నేను మేనేజ్ చేయగలుగుతున్నానా లేదా, స్టడీస్లో కానీ వే ఆఫ్ డ్రెస్సింగ్ కానీ తన విధానం ఫ్యామిలీ ప్రెస్టేజ్ ఇవన్నీ తీసుకుని ఉండొచ్చు అని అనుకోవచ్చు అంటారా? మనం కొంతవరకు పిల్లలు కొంచెం సెన్సిటివ్గా కూడా ఉంటున్నారు ఈ మధ్యకాలంలో, చాలా సెన్సిటివ్ అంటే ఈ వీళ్ళ ఫ్యామిలీ వరకు తీసుకుంటే వీళ్ళు ఒక సెలబ్రిటీ, వాళ్ళకి దేనికి కొదవు లేని ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు మనం. అంటే ఏది కావాలన్నా అది ఇవ్వగలిగిన సిచ్యుయేషన్ పేరెంట్స్కి ఉంది, అండ్ తను ఒక్కరితే కూతురు అని కూడా అంటున్నాను. సో ఆ గారాబం వల్ల ఎప్పుడు నో అనేదాన్ని తను ఎప్పుడు తీసుకోలేదు, అంటే చూసి ఉండకపోవచ్చు. అంటే ఇవాళ రేపు పిల్లలు ఎలా ఉన్నారంటే నోని యాక్సెప్ట్ చేయడం కూడా వాళ్ళకి చాలా సెన్సిటివ్గా అయిపోయింది. అంటే ప్రతిదీ కావాలి అనగానే ఇవ్వగలిగినట్టుగా పేరెంట్స్ అంటే స్టేటస్ అందరివి బాగానే ఉంటున్నాయి, అందరూ కూడా ఈ మధ్యకాలంలో బాగా ఎర్న్ చేసుకోగలుగుతున్నారు, ఏది కావాలంటే అది వాళ్ళకి స్థాయికి తగ్గట్టుగా ఇవ్వగలుగుతున్నారు, చేస్తున్నారు. అందుచేత పిల్లల్లో మాకు ఏది పేరెంట్స్ కాదు అనరు, మేము ఏది చేసినా నో అనరు, మమ్మల్ని గట్టిగా మందలించరు. అంటే ఈ సైకియాట్రిస్టులు కూడా చాలామంది పిల్లల్ని మందలించకూడదు, పిల్లల్ని అలా పెంచాలి ఇలా పెంచాలి అని చెప్పేసని చాలా రకాలుగా మన అంటే ఈ పేరెంటింగ్ విషయంలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యే చేస్తున్నారు. ఇదివరకటి పేరెంటింగ్ వేరు, ఇప్పుడు పేరెంటింగ్ వేరు, పేరెంటింగ్ చాలా మారిపోయింది. ఇప్పుడు యాయ్ అంటే అనాలి అంటే భయపడే పరిస్థితిలో ఉన్నాం, నిజం చెప్పాలంటేనండి ఆ పేరెంటింగ్ అనేది చాలా మారిపోయింది. అసలు అంటే గట్టిగా మీ అమ్మ ఎలా మాట్లాడింది, షీ వాజ్ రూడ్ అని చెప్పి జడ్జ్ చేసేస్తున్నారు అక్కడ. మామూలుగా ఇదివరకు మా రోజుల్లో పేరెంట్స్ అరవడము గట్టిగా తిట్టడము వెరీ కామన్, వాళ్ళు అరుస్తారు మేము పనిమనం చేసుకుంటాము, ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ గోస్, అంటే రిగ్రెట్ అయ్యే రోజు ఎప్పుడు ఉండేది కాదు. అవునండి. బట్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే అలా తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్ గా రిగ్రెట్ అయిపోవాల్సి వస్తున్నది. ఈవెన్ ఎండ్ ఆఫ్ ద డే మదర్ ఫాదర్ వాళ్ళు కూడా బాగా ఫీల్ అయ్యి అయ్యో ఇవాళ మా పిల్లల్ని మేము తిట్టేసామే, వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారేమో అని చెప్పి వెళ్ళి వాళ్ళని ప్యాంపర్ చేసి సారీ చెప్పి అంటే యాక్సెప్ట్ చేయాల్సి వస్తున్నది. వి మేడ్ ఏ మిస్టేక్ అన్నట్టుగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తున్నది. ఇది ఈ విధంగా పిల్లలు ఈగో సాటిస్ఫై కూడా చేయాల్సి వస్తున్నది. ఇవన్నీ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు అంటే ఆ అమ్మాయి అయితే ఇంకా పెద్ద సెలబ్రిటీ కూతురు, సో ఇంకా ఎక్కువ ప్యాంపరింగ్ ఇంకా ఎక్కువగా వాళ్ళ ఫ్యామిలీలో ఉండుండొచ్చు. పాసిబిలిటీస్, ఐఎమ్ నాట్ జడ్జింగ్ బట్ అంటే జడ్జిమెంటల్గా నేను ఉండాలనుకోవట్లేదు. ఈ నో అనేది కానీ ఎక్కడైనా యాక్సెప్ట్ చేయలేకపోవటము, స్టడీస్ వైజ్ ఎక్కడైనా ఏదైనా స్ట్రెస్ ఏమైనా ఉంటే ఆ స్ట్రెస్ని తీసుకోలేకపోయి కూడా ఉండొచ్చు. స్కూల్స్లో టీచర్స్ ఏ విధమైన చిన్న పెసరు ఇలా ఎందుకు ఇలా ఏం జరిగింది అన్నా కూడా వీళ్ళు సెన్సిటివ్గా ఉంటున్నారు. మనం చూస్తున్నాం కదా మొబైల్ ఫోన్ తీసుకున్నారు, మొబైల్ ఫోన్ వాడొద్దని చెప్పి పేరెంట్స్ అంటే సూసైడ్ చేసేస్తున్న పిల్లలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. సో ఎక్కడ ఏ నో అనేదానికి అమ్మాయి ఇదైందేమో అని నా ఫీలింగ్ అండి. తర్వాత ఆయన విజయ్ గారు ఆర్టిస్ట్, ఆవిడ హౌస్ వైఫ్ గానే మనకు తెలుస్తా ఉంది. ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు పేరెంట్స్ అంటే అతని మదర్ ఎవరో ఉన్నట్టుగా కూడా మనం నానమ్మతో డిస్కస్ చేసింది అనే విషయాన్ని కూడా వింటూ ఉన్నాం. అంటే తన సింగిల్ చైల్డ్ అయినప్పటికీ కూడా ఇంట్లో ఒక తనకంటూ చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజుల్లో మనం చూసుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు బయటకు వెళ్ళిపోతున్నారు, పిల్లలు సింగిల్ గా ఇంట్లో ఉండిపోతున్నారు. ఈ పాప మీరా పరిస్థితి అది కాదు, ఇంట్లో ఉన్నారు కూడాను. అంటే షేరింగ్ లో ఏమన్నా లేకపోతే వీళ్ళు ఏమన్నా కొంచెం పట్టించుకోకపోవటం, అసలు ఏం జరిగిందనే రీజన్ కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం. మీరు అంచనా వేసిన ప్రకారము ఎన్వైరన్మెంట్ అనే విషయంలో ఏ కొదవ లేదు తనకి అని కనిపిస్తుంది. పేరెంటల్ గైడెన్స్ కానీ, అంటే ఒక పార్ట్నర్ వర్క్ చేస్తున్నప్పటికీ సెలబ్రిటీ అయినప్పటికీ ఇంకో పార్ట్నర్ అవైలబుల్గా ఉన్నారు పాపను చూసుకోవడానికి, అండ్ పెద్దవాళ్ళ గైడెన్స్ లాలన అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక్కోసారి పేరెంట్స్ ఇద్దరు సేమ్ థింకింగ్లో ఉండడం వల్ల ఏదన్నా ఆ పాపకి మీరాకి ఏదన్నా కేర్ అటెన్షన్ మిస్ అయినా కూడా పెద్దవాళ్ళ ఆలోచన కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. వాళ్ళు కొంచెం మెచ్యూర్డ్గా ఆల్రెడీ జీవితం చూస్తున్నారు కాబట్టి ఆవిడ కూడా గైడ్ చేసే అవకాశం ఉంది. కానీ ఇది ఓన్లీ మనం ఆలోచించడానికి ఒక పరిధి మాత్రమే మేడం, ఎన్వైరన్మెంట్ అనేది ఒక పరిధి మాత్రమే. కానీ మీరా విషయంలో నేను అనుకోవడము టీనేజ్ హార్మోన్స్ కిక్కిన్ అవుతున్నప్పుడు మనకి చదువు గురించి కానివ్వండి, ప్రతి చిన్న విషయం కూడా చాలా పెద్ద విషయం. ఈ ఏజ్లో పింపుల్ వస్తే అదొక పెద్ద విషయం, దాని గురించి బయటికే వెళ్ళరు, ఎవరిని ఫేస్ చేయరు. అండ్ మేడం చెప్పినట్టు ఆల్రెడీ చాలా సెన్సిటివ్ అయిపోయింది పేరెంటింగ్ కూడా. ఎందుకంటే ఆ పిల్లల మనసు సున్నితత్వం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొక విషయము వాళ్ళు మెల్లిమెల్లిగా ఎక్కువ ఎడమెంట్గా మారుతున్నారు అనేది వాస్తవం. ఎందుకంటే పేరెంట్స్ కూడా ఒకంత భయపడుతున్నారు ఒక మాట చెప్పడానికి. అవునండి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలకే పేచీ పెట్టడం, రూమ్లోకి వెళ్ళి తలుపులు పెట్టేసుకోవడం,
పేరెంట్స్ని ఎమోషనల్గా మెంటల్గా బ్లాక్మెయిల్ చేయడం ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతుంది. పేరెంటింగ్లో ఇన్ని మార్పులు ఇంత మెచ్యూరిటీ వచ్చినప్పటికీ కూడాను మనం పిల్లల విషయంలో కొన్ని కొన్ని కోణాలని ఇంకా కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేయట్లేదు. మనం చేయలేకపోతున్నామంటారా? ఖచ్చితంగా మేడం. లేకుంటే పరిస్థితులకు అనుగుణంగా మనం వెళ్తున్నామా? మనకి తెలిసిన జ్ఞానం మనకి ఉన్న ఎక్స్పీరియన్స్ పరిధిలోనే మనం ఆలోచించగలుగుతున్నాం, కానీ దాన్ని దాటుకుని ఇంకొంచెం మెచ్యూర్ గా ఇంకొన్ని విషయాలు ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంటింగ్ విషయంలోని మనం మీరా కేసు తీసుకుంటే గనక ఆ అమ్మాయి అసలు రెగ్యులర్గా ఇంతమంది ఉన్నారు కానీ ఎవరితో ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటుంది, అసలు రెగ్యులర్గా కమ్యూనికేషన్లో ఉందా లేదా, లేకపోతే తనని తాను ఎక్స్ప్రెస్ చేసుకునే మీడియం ఏంటి? చాలా మంది మధ్య సోషల్ మీడియాలో ఎక్స్ప్రెస్ చేసేస్తున్నారు. అవునండి. కానీ కొన్ని ప్రైవేట్ విషయాలు ఉంటాయి, కొన్ని పబ్లిక్ విషయాలు ఉంటాయి. అండ్ ఎస్పెషలీ యాక్టర్స్ విషయానికి వచ్చేసరికి రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి. అవునవును. ఏది మాట్లా ఏ మాట మాట్లాడాలి, ఏ మాట మాట్లాడకూడదు దగ్గర నుంచి రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ అమ్మాయి తనని తాను ఫుల్గా ఎక్స్ప్రెస్ చేసుకోలేక విపరీతంగా ఆలోచించి, యాజ్ హ్యూమన్ జనరేషన్ ఇస్ ప్రోగ్రెసింగ్ మన బ్రెయిన్ చాలా వీక్ అయిపోతుందండి. అంత ఆలోచన కెపాసిటీ కానీ లేకపోతే అంత టైం తీసుకోవడం కానీ ఒక విషయాన్ని పదిసార్లు చర్చించడం కానీ, చెప్పేవాళ్ళు 10 మంది ఉన్నా కానీ వినే పరిస్థితిలో ఈ అమ్మాయి ఉందా లేదా, అసలు తనని ఏ విషయం అంతగా బాధించింది, ఒకటే విషయమా లేకపోతే అన్ని రకరకాల విషయాలు, రైట్, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇది బిల్డప్ అయిన మ్యాటరా మనకి తెలియదు. సో నేను అనుకోవడం ఏంటంటే ఇది ఇప్పుడే మొదలైంది కాదు, రూట్స్ చాన్నాళ్ల నుంచే ఏమన్నా తను విపరీతంగా ఆలోచించడము ఎక్స్ప్రెస్ చెయ్యలేక రిస్ట్రిక్షన్ని ఫేస్ చేసి దాన్ని మైండ్లో రెగ్యులర్గా రీల్ వేయడం. మనం ఖాళీగా కూర్చున్నప్పుడు మనం ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఏదైనా వర్క్ విషయం ఆలోచిస్తున్నాను అనుకోండి, టైం దొరికినప్పుడల్లా నేను దాని గురించి ఆలోచించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఆ అమ్మాయి ఏమన్నా ఒక టాపిక్ విపరీతంగా ఆలోచిస్తుందేమో మనకు తెలియదు. తను ఎవరితో ఎక్కువ ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తుంది, అసలు తను ఎవరితో ఫ్రీగా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేదా కూడా మనకు తెలియదు. రైట్, ఈ కోణాలన్నీ కూడా చూడాల్సిన చూడాలి ఖచ్చితంగా. తర్వాత అండి, వీళ్ళ తాతగారు కూడా విజయ్ ఆంటోనీ ఫాదర్ కూడా ఇలానే సూసైడ్ చేసుకున్నారట. దాని మీద విజయ్ గారు ఒక వీడియో కూడా చేశారు. ఇట్లా సూసైడ్ చేసుకుంటే ఫ్యామిలీ ఎంత డిస్టర్బ్ అవుతుంది, ఎంత బాధపడుతుంది అనే విషయం మీద విజయ్ గారు ఒక వీడియో చేశారు. కానీ పాపం అన్ఫార్చునేట్లీ మళ్ళీ ఆయన అంటే పదే పదే ఒకే విషయానికి సంబంధించి బాధపడాల్సిన పరిస్థితి. ఇట్లా జెనెటికల్గా ఆ టెండెన్సీ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటారా? కొంతమంది అంటున్నారు ఫ్యామిలీలో అంతకు ముందు ఫ్యామిలీ హిస్టరీలో సూసైడ్స్ కానీ డిప్రెషన్స్ కానీ ఉన్నప్పుడు అవి కొంతమందికి అంటే జనరేషన్ లో ఎవరికో ఒకరికి క్యారీ అవుతుంది అని. అంటే ఆ మధ్యకాలంలో కొన్ని న్యూస్లు కూడా చూసాము, ఒకే ఫ్యామిలీలో కొంతమంది వరుసగా ఒకరి తర్వాత ఒకరు ఇంట్లో సూసైడ్ చేసుకున్నట్టుగా, ఒకరిని చూసి ఒకరు వారు చనిపోయారని డిప్రెషన్లో వీరు చనిపోయినట్టుగా, ఇవన్నీ అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది వాళ్ళకి ఉన్న ఎంత రిలేషన్షిప్ ఉంది, అటాచ్మెంట్ ఎంత ఉంది అనేది కూడా ఒకసారి మేక్స్ డిఫరెన్స్. ఇప్పుడు ఒకరికి చాలా ఇష్టమైన వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ బాధ తట్టుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి విషయంలో మనం చాలా వింటున్నాము డిప్రెషన్ లో ఉంది అని. అంటే అసలు మామూలుగా డిప్రెషన్ అనేది మనకు తెలియదు. అసలు ఆ ఏజ్ పిల్లలకి డిప్రెషన్ అనేది ఈ మధ్యకాలంలో తరచుగా మనం వింటున్న మాట. ఇదివరకు డిప్రెషన్ అనే వర్డ్ అనేది ఏదో అదొక అంటే చాలా కొత్త పదము, ఏదో రేర్ ఎక్కడో ఉండేది అన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు చాలా ఈజీగా పిల్లలకి డిప్రెషన్ అనేది వచ్చేస్తున్నది. అంటే ఏమైనా చెప్తే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను, నాకు ఇంత స్ట్రెస్ ఇవ్వకండి అని వాళ్ళు మనకి చెప్పే స్టేజ్. అంటే ఏ ఇష్యూని అది మంచి అయినా చెడైనా వాళ్ళు హ్యాండిల్ చేయలేమని వాళ్ళు చెప్పేస్తున్నారు, ఎక్స్ప్రెస్ చేసేస్తున్నారు కదండి. అవునండి, చెప్పేస్తున్నారు వాళ్ళు. అది అంటే ఇదంతా కూడా ఎందుచేత జరుగుతున్నది, హార్మోనల్ డిఫరెన్స్ ఉన్నదా లేకపోతే పిల్లల థింకింగ్ మారిపోయిందా, వాళ్ళ అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్ కల్చర్స్ కూడా ఉంటుంది ఇక్కడ. అంటే వీళ్ళు ఓవర్ మెచ్యూర్డ్ కూడా అయిపోతున్నారు, వాళ్ళ ఏజ్కి మించి వాళ్ళ మెచ్యూరిటీ వచ్చేస్తున్నారు వాళ్ళకి. ఆ మెచ్యూరిటీ ఒకటి వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళ పిల్లలు అనిపిస్తుంది, కానీ వాళ్ళు మేము ఇంకా పిల్లలం కాదు, మేము
వాళ్ళకి అంటే వాళ్ళ నాలెడ్జ్ అంతా ఈ ఇంటర్నెట్ లో అక్కడ ఇక్కడ ఉండే నాలెడ్జ్ ని వాళ్ళు గెయిన్డ్ నాలెడ్జ్ అని ఫీల్ అవుతున్నారు. మేము ఇంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళం, మేము చాలా మెచ్యూర్డ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి పిల్లలకి, డిప్రెషన్ కి, వీటన్నిటికి. మేము ఇంత పెద్దగా ఇంత బాగా మెచ్యూర్డ్ గా ఆలోచిస్తున్నాము, మమ్మల్ని ఇంకా పెద్దవాళ్ళుగా ట్రీట్ చేయరు, వీళ్ళు పిల్లలు అని చెప్పేస్తారు, నువ్వు చిన్నపిల్లవి నువ్వు మాట్లాడుకు, నువ్వు చెయ్యకు అంటారు అనే విషయాల్లో కూడా ఫీల్ అయిపోయి అంటే ఇగో హట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇప్పుడు ఫ్రెండ్లీగా ఉంటున్నాం పేరెంట్స్ అనేది, కొంతమంది ఆల్మోస్ట్ పిల్లలతో ఫ్రెండ్లీ పేరెంట్సే ఉంటున్నారు, అయినా కూడా వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ షేర్ చేసుకోలేరు అంటారా? ఒకటి మేడం, చెప్పే పిల్లలు ఎప్పుడైనా సరే ఫ్రీగా కమ్యూనికేట్ చేసేవాళ్ళు కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారు. మనం కంప్లీట్గా పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో బాండింగ్ లేదని కూడా చెప్పలేము. చెప్పే విషయాల్లో, చెప్పే ఆస్పెక్ట్స్లో, చెప్పే చోట చెప్పి చేయించుకుంటున్నారు పిల్లలు. ఓకే. అండ్ పేరెంట్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు. ముందు తరాల్లాగా మరీ స్ట్రిక్ట్గా కాకుండా కొంత ఫ్లెక్సిబుల్గా కూడా మారుతున్నారు. పేరెంట్స్ కూడా అర్థం చేసుకునే లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అంటాను నేను. మీరు వర్క్ చేస్తున్నారు, నేను లేని టైంలో మా పాప ఎంత మిస్ అవుతుందో నన్ను అని మీరు ఫ్లెక్సిబుల్ అవుతున్నారు. అవును. అలాగే పాప మీరా విషయంలో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థం చేసుకుని ఎంతవరకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినా కూడా అది తనకి సరిపోలేదు అనేది మాత్రం వాస్తవం. కానీ తదుపరి అంటే నెక్స్ట్, నేనంటూ వెళ్ళిపోతున్నాను ఈ ప్రపంచంలో నుంచి, ప్రపంచాన్ని వదిలేసి. ముఖ్యంగా బాధ ఎవరికి అంటే తల్లిదండ్రులకు మాత్రమే కదండి. వాళ్ళు ఎంత బాధపడతారు, నేను లేకపోతే ఏంటి అనే అంటే ఆ ఆలోచన కూడా రావట్లేదు అంటారండి పిల్లల్లో. పేరెంట్స్ గురించి ఆలోచించడం అంటే వీళ్ళు ఒక ఏజ్ దాటిన తర్వాత పేరెంట్స్, నా పేరెంట్స్, అమ్మో ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అనే ఒక ఫీలింగ్ వస్తున్నది. కానీ ఈ టీనేజ్లో ఉండే పిల్లలు ఎక్కువగా నా ఫ్రెండ్స్, నా సర్కిల్, నా సోషల్ లైఫ్ వీటి మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉంటున్నది వాళ్ళు. రేపట్లో ఆ పేరెంట్స్ అనేది బియాండ్ దట్ ఉంటున్నారు. ఆ పేరెంట్స్ తర్వాత అంటే ఫస్ట్ ప్రయారిటీ పేరెంట్స్ అనేది కాకుండా ఈ సర్కిల్ వీళ్ళతో, అంటే వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఫ్రెండ్స్తో, స్కూల్స్లో కానీ ఎక్కడైనా కానీ. సో అదే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ వస్తున్నది. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత వీళ్ళకి పేరెంట్స్ మీద ఆ కన్సర్న్ అదంతా వస్తున్నది, కానీ అప్పటికే చేయి దాటిపోతుంది. అది అది ఎగ్జాక్ట్లీ. సో సొల్యూషన్ అనుకుంటే అంటే ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అంటే ఎక్కడి నుంచి మార్పు రావాలంటారు? రూట్స్ ఎక్కడున్నాయి అని అంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి అని అంటే ముందు కొన్ని కొన్ని లైఫ్ స్టైల్ విధానం అనేది కొంచెం మారాలి. ఖచ్చితంగా మనం ఆ మార్పు తీసుకొస్తే మెల్లిమెల్లిగా అది పర్కులేట్ అయ్యి అవుట్పుట్ అనేది రావడానికి కొన్ని సంవత్సరాలు టైం పడుతుంది. కాదంటే ఇన్ని మేబీ ఇన్ని నంబర్ మ్యాగ్నిట్యూడ్ని అయితే ఖచ్చితంగా తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఏ విషయంలో అయితే వాళ్ళు వీక్గా ఫీల్ అవుతున్నారో అక్కడ వాళ్ళకి కరెక్ట్ సపోర్ట్ అందించడము, అలాంటి వాళ్ళకి ఈజ్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో మాట్లాడడం ఈజీగా ఉంటుందో. మనం కూడా డిసిప్లిన్ పేరుతో అర్థం చేసుకుంటున్నాం కదా అని కొన్ని కొన్ని వెరితనాల కింద చేయకుండా మనం కూడా కొన్ని విషయాల్లో ఇంకొంచెం మెచ్యూర్గా అయ్యి, ఎందుకంటే పరిస్థితులు మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి. ఎగ్జాక్ట్లీ అండి, ఇంకా మార్పు రావాల్సిన అవసరం. మీరేం చెప్తారండి? బ్యాక్ టు రూట్స్ అని నా ఫీలింగ్ అండి. అంటే ఇదివరకటి రోజుల్లో మనం ఇలాంటివి ఎక్కువ వినేవాళ్ళం కాదు. అంటే మొబైల్ ఇన్ఫ్లుయెన్స్ అప్పుడు ఎక్కువ లేదు, ఇంటర్నెట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ లేదు, అండ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ తక్కువ. అంటే ఇంట్లో పెద్దవాళ్ళ మధ్యలో పెరిగిన అట్మాస్ఫియరు, ఇంట్లో నేను ఇప్పటికీ మా నాయనమ్మ గారు ఏం చెప్పేవారు, ఇవన్నీ మనకి కొంచెం ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. మన పేరెంట్స్ ఎంత కష్టపడి ఇలా ఈ స్టేజ్కి వచ్చారు, ఇవన్నీ నేను నా కూతురికి నా గురించి చెప్పిన కంట మా మదరు, మా అత్తగారు, మా ఇంకొకరు చెప్తే వాళ్ళకి ఎక్కువ అయ్యో మన పేరెంట్స్ మన ఇంత స్ట్రగుల్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు, మనం వాళ్ళకి ఇంకా కొంచెం మంచిగా సపోర్టింగ్గా ఉందాము, మనం దీన్ని అలెగసీని ముందరికి తీసుకెళ్దాము అన్న కైండ్ ఆఫ్ ఉండేదేమో. కానీ ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, స్ట్రగుల్ అనేది ఎవరికి పెద్దగా తెలియట్లేదు. సో కొంచెం బ్యాక్ టు రూట్స్ వెళ్ళి ఇంట్లోకి, అంటే ఇంట్లో వచ్చిన తర్వాత కాస్త ఆ టైంలో ఫ్యామిలీ టైంని, క్వాలిటీ టైం స్పెండ్ చేయటం అన్నారు. అట్లీస్ట్ ఆ టైంలో మొబైల్స్ పక్కన పెట్టేసి ఓన్లీ ఫ్యామిలీ, ఓన్లీ కూర్చుని డిన్నర్ చేద్దాము, కూర్చుని ఆడుకుందాము. మీ క్యారమ్ బోర్డ్ అయినా ఆడుకోవచ్చు, ఇంకో ఆట అయినా ఆడుకోవచ్చు, కొంచెం సేఫ్. అంటే క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఈ మెకానికల్ లైఫ్ని పక్కన పెట్టి స్పెండ్ చేయటం, అంటే ఇంట్లోనే స్పెండ్ చేస్తాము బట్ మన బిజీలో మనం, మన మొబైల్లో మనం ఉంటాము, మన ఆఫీస్ వర్క్స్లో మనం ఉంటాము, మన ల్యాప్టాప్లో మనం ఉంటాము, అట్ ద సేమ్ టైం మన పిల్లలతో మాట్లాడుతుంటాము. బట్ ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి, ఆ టచ్ ఉండాలి, అది కొంచెము లేకపోవడం మిస్సింగ్ ఉన్నదేమో అనిపిస్తున్నది. రైట్ అండి,
థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇలాంటి అంశాలు మరలా మళ్ళా రిపీట్ కాకూడదని ఖచ్చితంగా మనమంతా కోరుకోవటం తప్ప అంతే. పాపం ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం. నమస్తే.